సో స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ దీన్ని వాతావరణ నిర్మాణం అని పిలుస్తాం వాతావరణ నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ని ని చదువుతున్నప్పుడు మీరు ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎంతవరకు అట్మాస్ఫియర్ ఉంటుంది అన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్తాను చూడండి ఈ పాయింట్స్ మీరు నోట్స్ లో రాసుకుంటూ వెళ్ళండి థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ బాగానే ఉంది అట్మాస్ఫియర్ ఉంటుంది అని చెప్పారు కదా థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఎంత వరకు ఉంటుంది ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది అంటే కొంతమంది సైంటిస్ట్ల అభిప్రాయం ప్రకారం థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఎక్స్టెన్స్ అప్ టు ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ అంటే భూమి దిస్ఇస్ ఇఫ్ దిస్ ఈస్ ది అర్త్ ఇది భూమి అయితే ఇది భూమి అయితే భూమి చుట్టూ దాదాపుగా ఇరవై ఏడు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు భూమి చుట్టూ దాదాపు ఇరవై ఏడు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణం ఉంటుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ ఎత్తు వరకు ఈ వాతావరణం ఉంటుంది అయితే వీటిలో ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ అట్మాస్ఫియర్ ైంటి నైన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ తొంభై తొమ్మిది శాతం అట్మాస్ఫియర్ అన్నది భూమికి కేవలం ముప్పై రెండు కిలోమీటర్ల ఎత్తు వరకే ఉంటుంది భూమికి ముప్పై రెండు కిలోమీటర్ల ఎత్తు వరకు సో ద మాక్సిమం అట్మాస్ఫియర్ హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఇన్ జస్ట్ థర్టీ టూ కిలోమీటర్స్ ఆఫ్ ది అర్త్ సో మొత్తం అట్మాస్ఫియర్ అనేది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వరకు ఉన్నప్పటికీ కూడా ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ హ్యాస్ బీన్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఇన్ జస్ట్ థర్టీ టూ కిలోమీటర్స్ ఆఫ్ ది అర్త్ సర్ఫేస్ భూమి ఉపరితలం నుండి కేవలం ముప్పై రెండు కిలోమీటర్ల వరకు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఉంటుంది రిమైనింగ్ వన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అన్నది చాలా తేలికగా అలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది సో హియర్

మాక్సిమం అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది దీంట్లో కూడా ఇంకొకటి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ హెస్బీ కాన్సన్ేటెడ్ అప్ థర్టీ టూ కిలోమీటర్స్ దీంట్లో ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఈ మాక్సిమం అట్మాస్ఫియర్ అనేది ట్రోపస్ఫిర్ లో ఉంటుంది ఆ పాయింట్ వస్తుంది నేను మళ్ళీ చెప్తా సో నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ థర్టీ టూ కిలోమీటర్స్ వరకు వరకు ఉంటుంది అండ్ ఈ తొంభై తొమ్మిది శాతంలో కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫిర్ బీన్ కాన్సన్ట్రేటెడ్ విత్ ఇన్ జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దీంట్లో కూడా తొంభై ఐదు శాతం వాతావరణం అన్నది మొదటి పద్నాలుగు కిలోమీటర్ల వరకే కేంద్రీకృతమై ఉంటుంది సో ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ హ్యాస్ బిన్ కాన్సన్ట్రేటెడ్ అప్ టు థర్టీ టూ కిలోమీటర్స్ విత్ ఇన్ దట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హెస్బీన్ కాన్సన్ట్రేటెడ్ క్లోజ్ టు ది అర్త్ క్లోజ్ టు ది అర్త్ అప్ టు ఏ హైట్ ఆఫ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దిస్ ఈస్ థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అట్మాస్ఫియర్ థిక్నెస్ అట్మాస్ఫియర్ థిక్నెస్ ఈజ్ అట్ పోల్స్ ధృవాల దగ్గర వాతావరణం మందంగా ఉంటుంది అండ్ మినిమం అట్ మ్యాక్సిమం అట్ సారీ దిస్ ఈజ్ అట్మాస్ఫియర్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఈక్వేటర్ అట్మాస్ఫియర్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఈక్వేటర్ భూమధ్య రేఖ దగ్గర వాతావరణం అన్నది ఎక్కువ దూరం విస్తరించి ఉంటుంది అండ్ మినిమం అట్ పోల్స్ అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఈ డయాగ్రామ్ చూసారనుకోండి ఈజీగా అర్థమవుతుంది సో ఐ విల్ డ్రా ద డయాగ్రామ్ ఫర్ యూ దిస్ ఈజ్ వాట్ ది అర్త్ దిస్ ఈజ్ వాట్ ది అర్త్ అండ్ వాతావరణాన్ని మనం ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇలా డ్రా చే ఇదేంటి ఇలా ఉందంటే అదే నేను ఇందాక చెప్పింది సో థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇదేంటి భూమధ్య రేఖ కదా దిస్ ఇస్ వాట్ ది ఈక్వేటర్ సో థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ మ్యాక్సిమమ్ సో ఇక్కడ వాతావరణం యొక్క మందం చూడండి ఎక్కువగా ఉంది అండ్ ధృవాల దగ్గర చూడండి వాతావరణం మందం అన్నది తక్కువగా ఉంది ఇక్కడ డ్రా చేయడం వల్ల మీకు అలా ఈ డయాగ్రామ్ అలా అనిపిస్తుంది సో థిక్నెస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ మాక్సిమం అట్ ఈక్వేటర్ అండ్ మినిమం అట్ పోల్స్ ఫర్ ఎగ్జాంపుల్